తెలుగుదేశం పార్టీ మహిళా నేత మాజీ జెడ్పీటీసీ బత్తిన శారద ఇంటి మీద వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు బీభత్సాన్ని సృష్టించారు రెండు గంటల పాటు వీరంగం వేశారు రాళ్లతో దాడి చేయడమే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రిని ధ్వంసం చేసి ఆరు ద్విచక్ర వాహనాలని పెట్రోల్ పోసి నిప్పిపెట్టి ఇంటికి క పోలీసుల ముందు ఈ ఘటన జరిగినా పోలీసులు వైసీపీ మోకలను అడ్డుకోలేకపోయారు ఏపీ హోంమంత్రి సొంత నియోజకవర్గంలోని గుంటూరు జిల్లా పెదనండిపాడు మండలం కొప్పర్లో జరిగిన ఈ ఘటనతో టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తల దాడుల మీద తెలుగుదేశం పార్టీ నిప్పులు జరుగుతోంది టీడీపీ మహిళా నాయకురాలు మాజీ జెడ్పీటీసీ బత్తిన శారద ఇంటి మీద వైసీపీ కార్యకర్తలు విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన మీద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ మోకలు రెచ్చిపోతున్నారని ఇక పోలీసులు మాత్రం ప్రేక్షపాత్ర పోషిస్తున్నారని తాజా ఘటన నేపథ్యంలో లోకేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు గుంటూరు జిల్లా పెదనండిపాడు మండలం కొప్పర్లో టీడీపీ నాయకులు శారద ఇంటి మీద వైసీపీ గుండెల దాడిని ఖండిస్తున్నామని పేర్కొన్న లోకేష్ విచక్షణ రహితంగా దాడి చేసి వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అంతేకాదు సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు లోకేష్ రేపో మాపో జైలుకి పోయే గాలిగాడిని చూసుకుని రోడ్ల మీద ఆమోదంలో తిరుగుతున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితం జీవితాంతం గుర్తుండేలా శిక్ష అనుభవించడం ఖాయమంటూ లోకేష్ సోకింగ్ కామెంట్లు చేశారు అంతేకాదు వైసీపీ నాయకులు చేసినటువంటి తప్పుడు పనిని ఆహా ఓహో అంటూ కితాబ్ ఇవ్వడం మానేసి పోలీసులు శారద కుటుంబ సభ్యుల మీద విశిక్షణ రహితంగా దాడి చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు ఇదే సమయంలో ఈ దాడిలో ఒక ఎస్ఐ కూడా గాయాలయ్యారని దీని మీద కూడా యథావిధిగా వైసీపీ మజా మసాజ్ సెంటర్ అంటారా అంటూ పోలీసు సంఘం వారు ఏమంటారంటూ నారా లోకేష్ సటెట్లు వేశారు పోలీసులను అడ్డం పెట్టుకుని వైసీపీ దాడులు చేస్తోందని ఫలితంగా పోలీసులు కూడా దెబ్బలు తినే పరిస్థితి వచ్చిందని విమర్శించారు వైసీపీ అరాచక శక్తులు పేటరాకి టీడీపీ సీనియర్ నాయకుడు దూర్తిపాల్లి నరేంద్ర విమర్శించారు మాజీ జడ్పీటీసీ ఇంటి మీద దాడి ఘటనని పోలీసుల వైఫల్యం అడుగుగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు వద్దని కోర్టు చెప్పినా పట్టించుకోకుండా అర్ధరాత్రి వరకు ఊరేపులు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు పోలీసులను అడ్డం పెట్టుకుని వైసీపీ దాడులు చేస్తున్న రెండు గంటల పాటు అలరు మోకలు అరాచకం చేసినా పోలీసులు బాధితుల మీద కేసు పెట్టాలని చూడకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు